చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్ బాలా గారు, చెప్పండి ఏమిటి అదానీ గారి కేసులో మీ అభిప్రాయం ఏమిటి? నిన్న లాయర్లు చెప్పింది కానీ ఆ తర్వాత మరి గతంలో అంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన తీరు కానీ, చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా మాట్లాడిన వైనం కానీ, ఎక్కడ అదానీని వాళ్ళని ఎవరిని తిట్టకుండా, మోడీ గారిని ఎవరిని ఒక్క మాట అనకుండా జగన్ గారి మీద తోసేసే ప్రయత్నాలు కానీ, వీటన్నిటికీ బ్రేక్ పడినట్లేనా నిన్న ముకుల్ గారు కానీ అట్లాగే మహేష్ గారు కానీ మాట్లాడిన వైనం? ఓవరాల్గా ఈ కేసు పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? అసలు ఒక వ్యక్తి పేరు లేకపోయినా కూడా పేరు ఉన్నట్లుగా ఆయనే అని చెప్పి ఆపాదిస్తూ రాయటం ఎంతవరకు ధర్మం? సార్, బహుశా నేను సాక్షిలోనే అనుకుంటాను, లాస్ట్ 2-3 డిబేట్స్ బ్యాక్ కూడా చెప్పానండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వీళ్ళు ఇదంతా చేస్తున్నారండి. నిజంగా కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ లాస్, ఇంటర్నేషనల్ లాస్ తెలుసున్న వ్యక్తులు ఎవరు కూడా ఇలా మాట్లాడరు, ఇలాంటి న్యూస్ రాయరు. కనీసం వాళ్ళకి అలాంటి కన్సల్టెంట్ ఉండే సజెషన్ కొంత అమాయకత్వం ఉందనుకోవాలో పాపం మరి ఏమనుకోవాలో, వాళ్ళు వాళ్ళు లాస్ట్ తెలియక రాయట్లేదండి, వాళ్ళు కావాలనే జగన్ గారిని బదనాం చేయాలని రాస్తున్నారు అనేది మా నిశ్చిత అభిప్రాయం. మేబీ, అయితే అసలు ఇలాంటి కేసులు సర్వసాధారణం అండి, యుఎస్ఏలోనే కాదు ఇండియాలో కూడా కామన్ జరుగుతాయి. ఎందుకంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు, ఫారెన్ కంపెనీ కావచ్చు లేకపోతే డొమెస్టిక్ కంపెనీ కావచ్చు, కంపెనీస్ పెట్టినప్పుడు రూటింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతుంది సార్. ఆ రూటింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో సమ్ టైమ్స్ మీకు ఇన్ టైమ్ ప్రొసీజర్ లో ఫాలో చేయకపోతే స్టాట్యుటరీ కంప్లైంట్స్ అంటారు, స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఫుల్ఫిల్ చేయకపోతే జనరల్ గా ఆ సంస్థలో ఉన్న యాజమాన్యం మీద, కంపెనీ మీద, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఫైన్ వేస్తుంది. కామన్ గా జరుగుతున్నది. మీకు చిన్న అందరికీ అర్థమయ్యే ఒక పరిభాషలో చెప్తాను చూడండి. అమెరికాలో ఒక పిల్లోడు చదువుతున్నారు సార్, మన భారతదేశంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అమెరికాకు పిల్లోడికి డబ్బులు పంపించాలి, వాళ్ళు హడావుడిలో బ్యాంకులో కొన్ని ఫార్మ్స్ ఫిల్అప్ చేయడమో ఫిల్అప్ చేయలేకపోవడమో, డిక్లరేషన్ ఇవ్వడమో ఇవ్వలేకపోవడమో ముందు డబ్బులు పంపించేశారు. పంపించేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక నోటీస్ వస్తుంది, మీరు ఇలాంటి కంప్లైంట్స్ చేయలేదు, ఈ డిక్లరేషన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, కాబట్టి మీకు ఫైన్ వేస్తున్నాం అని చెప్పేసి. ఇది కూడా అలాంటిదే సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ వెళ్ళింది కానీ అది ప్రాపర్ రూటింగ్ వెళ్ళలేదు, దానికి ప్రాపర్ స్టాట్యుటరీ కంప్లైంట్స్ అవ్వలేదు, కాబట్టి మీ మీద ఛార్జెస్ ఇవి ఫ్రేమ్ చేస్తున్నాము, దాన్ని మీరు ఏమంటారని చెప్పి వాళ్ళు ఫైన్ వేశారు, దాన్ని ఛాలెంజ్ చేసుకుంటారు. అది ప్రొసీజరల్, అంటే కార్పొరేట్ ప్రొసీజరల్ లో ఒక వేసిన ఒక కేసుని లేకపోతే ఒక కంప్లైన్సెస్ ని, ఒక దీన్ని ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద చర్చ అవుతుందంటే నిజంగానే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్స్ లో కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ మన మీడియా సంస్థలు కానీ, అంటే కార్పొరేట్ అవేర్నెస్ ఉన్న జ్యూరిస్ట్లే లేరా, కార్పొరేట్ అవేర్నెస్ ఉన్న జర్నలిస్ట్లే లేరా అనేది నాకు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇంత చిన్న అంశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ చేశారు, అంటే ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అది కూడా అపోజిషన్ లో ఉన్నారు. నాకు హాస్యాస్పదం అనిపించేది ఏంటంటే సార్, ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఫారెన్ కి వెళ్ళాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అలానే ఎంబసీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళగలుగుతారు. అంటే ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. అలాంటిది ఒక స్టేట్ మినిస్టరే వెళ్ళాలంటేనే పర్మిషన్ తీసుకోవాలన్న వ్యక్తికి అమెరికాలో ఉన్న కూర్చొని ఎక్కడో గవర్నమెంట్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుందా? అంటే కామన్ సెన్స్ లేకుండా ఏ విధంగా వీళ్ళు అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగితే సార్, ఈ సోషల్ మీడియా మీద వచ్చే కేసులు ఏవైతే ఉన్నాయో మరి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవన్నీ అప్లై అవ్వవా? ఇలాంటి దుష్ప్రచారాలు చేసినప్పుడు, ఇలాంటి అసత్యాలను ప్రచారించినప్పుడు, ఇలాంటి అసత్యాలని మార్కెట్లకు పంపించినప్పుడు, ఇవి కూడా ఒక కమ్యూనిటీ, ఒక రిలీజియన్, ఒక రీజను, ఒక గ్రూప్ కి మధ్యలో గొడవలు పెట్టే విధంగా, చిచ్చులు పెట్టే విధంగా, వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసే విధంగా, వాళ్ళ సైకలాజికల్ ఇంబాలెన్స్ ని చేసే విధంగా, ప్రెషర్ ని చేసే విధంగా, హ్యూమిలేషన్ ని చేసే విధంగా ఉన్నప్పుడు మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఇది కాదుగా, ప్రస్తుతం ఏపీ పోలీసులు ఒకవైపే చూడు అనే డైలాగ్ ఏదో ఫాలో అవుతున్నారంట కదా. రఘురామకృష్ణరాజు స్వయంగా చేశారండి. రఘురామకృష్ణరాజు గారే 42 సీడీల్లో ఉన్నది ఆ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ చూసే ఓపిక సుప్రీంకోర్టు జడ్జిలకు ఉన్నదా అనేది ప్రశ్న. అలాగే ఇంకొక విషయం బాలా గారు క్షమించండి నన్ను, ఇంకొక విషయం ఏంటంటే సత్యం రామలింగరాజు గారి ఇష్యూలో కూడా ఇలాగే జరిగిందండి. అంటే అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్లను ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఎస్సిఎస్సి చర్యలు తీసుకుంది. ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి ఇన్వెస్టర్స్ ఫోరం ఒకటి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిందండి. మాకు ఈ రకమైన వయలేషన్స్ వల్ల మాకు చాలా నష్టం జరిగింది, ఆర్థికంగా నష్టపోయాము, మమ్మల్ని కాపాడమంటే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందో తెలుసా? మాకు వాటిని పరిశీలించి తీర్పు చెప్పే నైపుణ్యము లేదు, అందువల్ల మీరు మీ చావు మీరు చావడం చెప్పలేదు కానీ అలాంటి మాటలు అర్థం ఎలా చెప్పింది? ఇప్పుడు బాలా గారు చెప్పింది కూడా జర్నలిస్టుల గారు అవగాహన లేదా? జర్నలిస్టులకి అవగాహన ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అందులోనూ
ఎకనామిక్స్ ఫైనాన్స్ ఎడిటర్ గానే చేశాను 16.5 సంవత్సరాలు చేశానండి. నాకు నాకు కూడా 100% అవగాహన ఉందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలు ఆడే గేమ్స్ అన్ని అర్థం చేసుకునే ఒక నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి నేను సాధికారికంగా చెప్పగలుగుతున్నాను. దిస్ ఈజ్ ఆల్ ఎ గేమ్. ఈ గేమ్ లో ఏంటంటే ఎవరిని బదనాం చేయాలంటే వాళ్ళని చేస్తారు. మీకు 3G కుంభకోణంలో ఎవరన్నా బయటపడి ఎవరన్నా ఎవరన్నా శిక్షించారండి? సిబిఐలో వినోద్ రాయ్ అనే క్యాగ్ ఆయన చాలా కబుర్లు చెప్పాడు కదా, సిబిఐ వాడు ఏమీ లేదు అందులో అన్నాడు. ఆయనకి పదవి వచ్చింది, తర్వాత కేసులు అరెస్ట్ అయిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. పాపం వాళ్ళు శిక్షణ పడ్డ వాళ్ళు రైట్. ఓకే బాలగారు, ఒక హాస్యాస్పదం ఏంటంటే సిఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చారంట, జగన్మోహన్ రెడ్డి గారిని అలానే అదాని గారిని లేకపోతే వీళ్ళని సమస్యించిన అందరికి విచారించమని చెప్పేసి అని సిఐడికి ఒక లెటర్ వచ్చింది. యాక్చువల్ గా సిఐడి కాస్త సిబిఐకి మేమే ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. పెద్ద కుంభకోణం ఏదంటే మద్యం కుంభకోణం, ఢిల్లీ కుంభకోణం ఏ విధంగా అయితే ఉందో దానికంటే పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. మేము ఇంకో 2 డేస్ లో మేము కూడా లెటర్ ఇవ్వబోతున్నాం, సిబిఐకి ఇస్తాము, సిఐడికి కూడా ఇస్తాము, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్టర్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇది పెద్ద కుంభకోణం. ఏంటి గవర్నమెంట్ వ్యవస్థని తీసుకెళ్లి ఈ రోజు ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఎవరికి ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ తీసుకెళ్ళి, అంటే మనకి ఎక్స్చెకర్కి రావాల్సిన ఇన్కమ్ ని ఈ రోజు అలానే ఎంప్లాయ్మెంట్ ని వాళ్ళ యొక్క జీవనోపధారం కూడా కొట్టేసి కడుపులు కొట్టేసి వాళ్ళని అంటే డిపిఎస్పీ ఢిల్లీలో ఉన్న లిక్కర్ కుంభకోణము యాజ్ ఇట్ ఈస్ మోడ్ ఆఫ్ అప్రెంటిస్, ఏమి చేంజెస్ లేదు దానికి, దీనికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మేము ఇంకో 2-3 డేస్ లో కన్ఫర్మ్ గా మేము సిఐడికి సిబిఐకి అలానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్టర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తాం దీని మీద. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే తీసుకునేది అక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం సార్. తీసుకోకపోతే దానికి ఏ విధంగా రెమెడీస్ చేయాలో ఖచ్చితంగా మేము దాన్ని మేము చూస్తాము. మీరు చూసే ఉంటారు రఘురా, మన ఆర్జీవీ గారి మ్యాటర్ లో ఏ విధంగా అయితే సఫలీకృతం అవ్వలేకపోయారో వాళ్ళు ఎలా వెనుదిరిగారో మేము దాన్ని ఎలా చాకచక్యంగా హ్యాండిల్ చేసాము. ఇల్లీగల్ గా కేసులు పెడితే ఎవరు కూడా ఊరుకునే వాళ్ళు లేరు. ఆర్జీవీ జోలికి రారా ఇక అడితే వాళ్ళు సార్? ఆర్జీవీ జోలికి రారా ఇక పోలీసులు? ఇంట్రెస్టింగ్ కేసు, మరి అదే పరిస్థితి అందరికీ వర్తించాలి కదా అదే రూలు. అంటే సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు ఆయన వల్గర్ గా చేశాడు అని ఇంకొక ఇదన్నమాట అభియోగం. అట్లా చాలా మంది మీద ఉన్నాయి, జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబం మీద, రోజా గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, వీళ్ళందరి మీద. ఏకంగా అసలు పెద్ద పెద్ద నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు కదా అంబటి రాంబాబు గారు, అయినా కూడా వాళ్ళని అసలు కనీసం కేసు కోర్టు టేకప్ చేయట్లేదు కదా, ఫిర్యాదు కూడా. లీగల్ గా మేము అన్ని విధాలుగా అన్ని కోణాలలో మేమంతా క్లియర్ గా ఉన్నాము. ఎందుకంటే ఈ కేసెస్ అన్ని పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటికి జ్యూరిస్డిక్షన్స్ పాయింట్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఇవన్నీ చాలా లాకునాస్ ఉన్నాయి. మేము వాటి మీద ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కూడా మేము కంప్లైంట్ చేస్తాము, అంటే త్వరలోనే చేస్తాము. ఎందుకంటే మొత్తం అన్ని మేము కూడా కలెక్ట్ చేసుకుని. సరే, ఇప్పుడు ఈ కేసులో జగన్ గారు అప్రోచ్ ఎలా ఉండాలని మీరు సూచిస్తారు? నేనైతే జగన్ గారికి ఒకటే సూచిస్తున్నాను సార్, వాళ్ళు ఇమీడియట్ గా ఒక మంచి లీగల్ టీమ్ ని హైర్ చేసుకుని ఒక కనీసము ఒక 20-30 మెంబర్స్ లీగల్ ఒక కమిటీని వేసుకుని అన్ని దానిల మీద కేసుల మీద ప్రతి ఒక్క దాని మీద 24/7 పని చేస్తేనే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ ఒడ్డుకు చేరుకుంటారు. లేదంటే మాత్రం వాళ్ళు పెట్టే దాటికి తట్టుకోవడం చాలా కష్టం. ఏదో రకంగా అంటే కేసులు అంటే దీని మీద పౌరు నష్టం దావా వేయచ్చా ఈ కేసులు? సార్, పౌరు నష్టం దావా వేసినంత మాత్రం సరిపోదండి, దానివల్ల నథింగ్ మ్యాటర్. లీగల్ గా వాళ్ళు ఏ విధంగా కాన్స్పిరసీ ఆఫ్ సార్ మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇక్కడ బాగా చెప్తున్నాను చూడండి, మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ ఇల్లీగల్ లా ని ఎప్పుడైతే ఎవరైతే చేతుల్లో తీసుకుంటారో దాన్ని అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఈ అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంటెన్షన్, ఒక కంప్లైంట్ ఇచ్చేవాడు కూడా విక్టిమ్ అయి ఉండాలి, ఆ విక్టిమ్ ఖచ్చితంగా లీగల్ ఇంజరీ జరిగి ఉండాలి. అంతేగాని మైలిషియస్ ఇంటెన్షన్ పెట్టుకుని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తున్నాడు అంటే చెడు బుద్ధితో అతని మీద రివర్స్ లో కేసు పెట్టచ్చు. ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్ చేస్తేనే తప్ప. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ అది ఎంతవరకు అవుద్దో చెప్పలేము. అది ఎక్సర్సైజ్ చేసేది అదే కదా, మరి వాళ్ళకైనప్పుడు మనకెందుకు, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అంటే ఒకటే ఒకటి గమనించాల్సింది అంటే, నేను వైసీపీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మీరు ప్రాపర్ గా నన్ను అడిగితే ప్లీజ్ మేక్ షూర్ క్రియేట్ ఏ గుడ్ లీగల్ టీమ్, దెన్ యూ హావ్ టు ఫైట్. రైట్, ఓకే రైట్.